నమస్తే, నేను గాయత్రి. యూపీఎస్సీ సివిల్స్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. హరిత వేముల పార్టీ 887 ర్యాంకు సాధించారు. అసలు ఆవిడ సివిల్స్ వైపు ఎలా వచ్చారు, ఈ జర్నీ ఎలా సాగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు, ఆవిడ ఐఐటి ఖరగ్పూర్కి సెలెక్ట్ అయ్యారు. ఈవెన్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ కాకముందే ఆవిడ ప్యారలైజ్ అవ్వడం, సో ఆ హర్డిల్స్ని ఆవిడ ఎలాగా అధిగమించారు ఆవిడ మాటలో తెలుసుకుందాం. అసలు పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు, అసలు సివిల్స్ వైపు ఎలా వచ్చారు, అన్నీ ఆవిడ మాటలో తెలుసుకుందాం. అంతే గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఐఎమ్ హ్యాపీ అండి, రియల్లీ హ్యాపీ అండ్ రిలీవ్డ్. అంటే నిన్న రిజల్ట్స్ వచ్చాయి, నిన్న ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? రిజల్ట్స్ వస్తాయని తెలిసిన ముందు రోజు ఎలా ఉన్నారు మీరు? చాలా టెన్షన్గా ఉన్నిందండి, యాజ్ యూజువల్, లాట్ ఆఫ్ నర్వ్స్. లైక్ లిస్ట్లో పేరు ఉంటుందా, ఎట్లా ఎలా అవుతుంది అని చెప్పి. బట్ లిస్ట్లో పేరు చూసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ మీ పేరెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? దే వర్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ మీ, అండ్ చాలా ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్కి ఒక చిన్న విన్ లాంటిది, రిలీఫ్ లాంటిది. రిలీఫ్. హనిత గారు, అంటే మేము విన్నాం అంటే ఇది స్టార్టింగ్ నుంచి లేదు ఇలాంటిది అని, అంటే దానికి రీజన్స్ ఏంటంటారు హెల్త్ కండిషన్కి? అంటే ఇట్స్ రేర్ ఆటోఇమ్యూన్ డిజీజ్ అండి, నర్వస్ డిజార్డర్. స్పైనల్ కార్డ్లో ఇన్ఫ్లమేషన్ వల్ల సడన్గా 4 hoursలో పారాలసిస్ అయిందండి. అప్పటి వరకు ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్, బట్ ఆ తర్వాత లైఫ్ టుక్ అ వెరీ బిగ్ టర్న్. అంటే ఇది చిన్న విషయం కాదు కదా, లైఫ్ చేంజింగ్ విషయం అనే చెప్పాలి. సో మీరు ఆ హర్డిల్స్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఫస్ట్ చాలా డిప్రెషన్ వచ్చింది, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి. ఫర్ 2 years ఐ డెంట్ సీ ఎనీ లైట్, అండ్ ఫర్ 5 years ఐ డెంట్ స్టెప్ అవుట్ ఆఫ్ ది హౌస్. బట్ ఆ తర్వాత లైఫ్ అంటే ఏంటి, ఇంతేనా అన్నది 4 గోడల మధ్య ఉండదు కదా. సో మా గురుగారు శ్రీ రామదూత స్వామి గారు, హీ షోడ్ మీ పాత్ స్లోలీ. ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేయమన్నారు, డిస్టెన్స్లో ఐ కంప్లీటెడ్ ఇట్. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ ఒక గోల్ పెట్టుకోమన్నారు. సో ఆ గోల్కి నెమ్మదిగా ఐ కెప్ట్ ఇంప్రూవింగ్ విత్ మై అటెంప్ట్స్, అండ్ ఫైనలీ ఈరోజు లిస్ట్లో ఉన్నారు. అంటే డిగ్రీ అయిన తర్వాత మీరు డిసైడ్ అయ్యారా సివిల్స్ వైపు వెళ్ళాలి? అవునండి. సో అంటే అప్పుడు ఇంట్లో ఏమన్నారు, అంటే ఎందుకు ఏంటి అని ఏం క్వశ్చన్స్? లేదండి, దే వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద డెసిషన్. అండ్ అంటే లైఫ్కి ఒక పర్పస్ ఉండాలి అండి, దట్స్ వాట్ ద థింకింగ్ ఇస్ ఇన్ మై హౌస్. సో మనీ కూడా ఇంపార్టెంట్, బట్ అది కాకుండా యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. సో సివిల్ సర్వీసెస్ ఇస్ అ గ్రేట్ ప్లేస్ టు స్టార్ట్. అంటే మీరు ఇప్పుడు ఎంతో కొంత మీరు డిప్రెస్ అయ్యారు, ప్రాబ్లమ్ ఫేస్ చేశారు, 5 సంవత్సరాలు బయటకు రాలేదన్నారు. సో మీకు చాలా ప్రాబ్లమ్స్ తెలుసు, ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు. ఇప్పుడు మీరు పదవిలో ఉండబోతున్నారు, ఎలాంటి సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నారు సొసైటీకి? ఫస్ట్ అండి, అందరికీ ఈక్వాలిటీ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఒక ప్రిన్సిపల్. ఆ ఈక్వాలిటీ అన్నది ఒక సోషల్ మొబిలిటీకి దారి తీస్తుంది అన్నది ఐడియా. సో ఐ వాంట్ టు సర్వ్ ద సొసైటీ ఇన్ విచ్ ఎవ్రీవన్ ఫీల్స్ దట్ దే హ్యావ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. ఎంత కష్టమైనా నిలబడగలం, దాన్ని ఫేస్ చేయగలం, ముందుకు వెళ్ళగలం అని నమ్మకం వాళ్ళకి ఉండాలి. సో దట్స్ మై. మీలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది మనం అనుకుంటే చాలు ఏదైనా సాధించవచ్చు అని, కానీ చాలామంది అనుకోరు. 10th ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, లవ్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? అది ఒక అంటే డిప్రెషన్ అన్న, అలాంటి ఫీలింగ్స్ ఆఫ్ డిజెక్షన్ అన్న, ఇట్స్ రియల్ అండి. బట్ అట్ ద సేమ్ టైమ్ అవి ఆల్సో మొమెంటరీ అని అర్థం చేసుకోవాలి. లైఫ్ మొత్తం అలా ఉండదు, లైఫ్ మారుతుంది. ఒక దెబ్బ పడిన తర్వాత ఆపర్చునిటీ కూడా వస్తుంది. మా తాతగారు చెప్తారు ఎప్పుడు, లైక్ ఎవ్రీ డే ఫాలోస్ ది నైట్ అని. సో ఇట్స్ అ సైకిల్ ఆఫ్ లైఫ్, అది తెలుసుకుంటే సరిపోతుంది. యా, అంటే ఇంకా మీ ప్రిపరేషన్ గురించి మాట్లాడితే ఇది ఎన్నో అటెంప్ట్? దిస్ ఇస్ మై 4th అటెంప్ట్ అండి. 4th అటెంప్ట్ అంటే అంత ఈజీ కాదు. 4 times 3 times ఫెయిల్ అవ్వడం ఎక్కడ వరకు వచ్చి ఆగింది అసలు? నాకు 4 times ఫిలిమ్స్ క్లియర్ అయ్యిందండి. ఇప్పుడు ఇట్ వాజ్ ఆల్వేస్ ద మెయిన్స్. ఈసారి గైడెన్స్ తీసుకున్నాను, అండ్ ఆ తర్వాత మెయిన్స్కి క్లియర్ అయ్యి ఇంటర్వ్యూ కూడా అయిందండి. అంటే గైడెన్స్ అంటే ఖచ్చితంగా కావాలంటారా? నా ఎక్స్పీరియన్స్తో అయితే నాకు అవసరం పడిందండి, ఎందుకంటే లాట్ ఆఫ్ మై స్టడీ వాజ్ సెల్ఫ్ స్టడీ. బట్ ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, పద్ధతి ఉంటుంది, దానికి కొంచెం మెంటర్షిప్ అవసరము, సమ్వన్ టు స్టే ద వే ఫార్వర్డ్. అంటే ఇప్పుడు ఐఏఎస్ అనగానే చాలామందికి ఆర్సీ రెడ్డి గుర్తొస్తుంది, మీకు ఎలా యూజ్ అయింది ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్?
నేను ఆసిరెడ్డి ఇన్స్టిట్యూట్కి ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో డాఫ్ అనాలిసిస్కి వచ్చానండి. సో అంటే లైక్ నా డాఫ్ మొత్తం అనలైజ్ చేసి నాకు ఏ క్వశ్చన్స్ రావచ్చు, నేను ఏ ఏరియాస్ మీద ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి ఇంటర్వ్యూ అని చెప్పి సార్ చెప్పారు. మేడం కూడా గైడ్ చేశారు అసలు లైక్ ఎలాంటి మెంటల్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి. మేడం అంటే సంఘమిత్ర మ్యామ్. సో ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎలా ఆన్సర్ చేయాలని చెప్పి గైడ్ చేశారండి. అంటే ఈ గైడెన్స్ చాలామందికి దొరకదు, మనం చాలా వాళ్ళు యూట్యూబ్లో కానీ అవే చూస్తూ ఉంటారు. మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి, అంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా వెనక్కి వచ్చేసి వాళ్ళు ఉన్నారు, ప్రీలిమ్స్లోనే క్లియర్ చేయక చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల. దే ఆర్ ఇన్స్టిట్యూట్స్ హు ఆర్ హెల్పింగ్ అవుట్ అండ్ రీచింగ్ అవుట్, అండ్ ఆసిరెడ్డి వాళ్ళు నాకు ఫ్రీగానే ఇది అంతా చెప్పారు. ఇట్స్ జస్ట్ లైక్ ఐ హ్యాడ్ టు రీచ్ అవుట్ టు దెమ్. సో ఇంత సోషల్ మీడియా ఏజ్లో ఇట్స్ జస్ట్ కాల్ అవే. సో అలాంటి అన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవడం వుడ్ బి మోర్ స్మార్ట్. అంటే ఇంకా ప్రిపరేషన్ గురించి మాట్లాడితే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? నాది చాలా సింపుల్ స్ట్రాటజీ అండి. ప్రిలిమ్స్లో సర్టెన్ లైక్ ఒక 90 to 100 కట్ ఆఫ్స్ ఇమర్జన్ తక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ అ నంబర్ ఆఫ్ రీజన్స్. సో కొన్ని సబ్జెక్ట్స్ మీదే ఫోకస్ చేసి వాటి మీదే ప్రిపేర్ అయ్యేదాన్ని, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ చేసేదాన్ని. అంటే మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీద బాగా ఫోకస్ చేసేదాన్ని. మీరు ఎంత టైం తీసుకునే వాళ్ళు ఒక్కొక్క ఆన్సర్ రాయడానికి? అంటే టైం అంటూ ఉండదండి, లైక్ 10 mark ఆన్సర్ అరౌండ్ 7 minutes అండ్ 15 mark ఆన్సర్ అరౌండ్ 10-11 minutes. ఆ టైంకి రాయడం ప్రాక్టీస్ చేస్తాను. ఇంక ఇంటర్వ్యూ అంటే చాలామంది అక్కడికి దాకా వెళ్ళొస్తారు కానీ అక్కడ క్లియర్ చేయలేరు ఇంటర్వ్యూ అనేది. సో మీరు ఎలా ఫేస్ చేశారు, అక్కడ టెన్స్ తీసుకున్నారా, ఎలా జరిగింది అసలు ఇంటర్వ్యూ మొత్తం? ఇంటర్వ్యూ నాకు చాలా బాగా అయిందండి. January 29th అయింది అండ్ ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. అక్కడ నాకు భయం వేసిందండి అందరిలానే, అండ్ థ్యాంక్ఫుల్లీ ఆ రోజు నా తోటి బోర్డ్ వాళ్ళు మైకు ఆస్పిరెంట్స్ మేము చాలా ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యాము ఒకరితో ఒకరు, అండ్ దానివల్ల ఇట్ కూల్ మై నర్వ్స్. సో నేను చాలా కాన్ఫిడెంట్గా కూల్గా వెళ్ళిచ్చేసి వచ్చానండి. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? మోస్ట్లీ బేస్డ్ ఆన్ ఎకానమీ, లైక్ ఫ్రీబీస్ మీద క్వశ్చన్ అడిగారు, రిలీజియస్ టూరిజం మీద క్వశ్చన్ అడిగారు, ఆ తర్వాత మ్యాథ్స్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఏఐ గురించి అడిగారు, అండ్ ఫైనలీ నా హాబీస్ ఏమో ఇండియన్ మైథాలజీ చదవడం, సో మహాభారతం గురించి కొంచెం అడిగారండి. మీ ఆప్షనల్ ఏంటండి? నా ఆప్షనల్ మ్యాథ్స్ అండి. చాలా టఫ్ అంటారు చాలామంది. చాలామంది అంటే ఎక్కువ ఆర్ట్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్కి చాలా దూరంగా ఉంటారు, సీసెట్లో కూడా పోతుంది వాళ్ళకి మ్యాక్సిమం. సో ఎలా చూస్ చేసుకున్నారు? మ్యాథ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంక్లినేషన్ అండి. అంటే లైక్ ఎంపీసీ ఇంటర్ ఆ తర్వాత 1 year ఇంజనీరింగ్ కూడా వెళ్ళాం కాబట్టి, సో ఐ వాజ్ మోర్ ఫెమిలియర్ విత్ ద సబ్జెక్ట్, అండ్ సెల్ఫ్ స్టడీకి ఇట్ వాజ్ అంటే ఏది తెలిస్తే అది చూస్ చేసుకుంటాం కదా, అందుకు చూస్ చేసుకున్నాను. ఇందాక మీరు అంటే ఇంటర్వ్యూలో ఫ్రీబీస్ గురించి అడిగారు అని అన్నారు, ఇది కరెంట్ టాపిక్, అసలు దాని గురించి ఎలా ఆన్సర్ చేశారు? ఫ్రీబీస్ అంటే అండి చాలామంది దాన్ని వెల్ఫేర్ అంటారు, ఫ్రీబీ అని అంటారు. వెల్ఫేర్ అంటే ఒకరికి సాయం చేసి డెవలప్ అని కూడా అంటున్నారు. డెవలప్మెంట్ ఒకరికి వాళ్ళ అవసరం ఉన్నప్పుడు గవర్నమెంట్ నిలబడి సాయం చేస్తే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వృధాగా చేస్తే అది పబ్లిక్ ఎక్స్చెకర్కి నష్టం అవుతుంది. సో ఈ కరెంట్ ఏఐ టెక్నాలజీలో మనం కరెక్ట్గా బెనిఫిషరీస్ని టార్గెట్ చేసి ఎవరికి అవసరమవుతుందో, ఎంత వరకు అవసరమవుతుందో వాళ్ళకే వెళ్తే దానికి మంచి ఉపయోగం చేసుకోగలుగుతామని చెప్పి చెప్పానండి. ఫైనల్గా ఏం చెప్తారు హనిత గారు? ఎందుకంటే చాలామంది గోల్స్ పెట్టుకునే వస్తూ ఉంటారు, లేదంటే ప్రిపేర్ అవుతున్న టైంలో కూడా మోటివేట్ అవుతూ ఉంటారు. సో అప్పుడు చాలా గోల్స్ వస్తూ ఉంటాయి, ఇది చేయాలి, అది చేయాలి, ఇలా చేయాలని. మీకేమైనా ఉన్నాయటువంటి? నా మేజర్ గోల్ అండి సర్వీస్లో ఎంటర్ అయితే ఇట్స్ టు ఫోకస్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్ అండి, బికాస్ ఫర్ మై ఫ్యామిలీ ద ప్లేస్ వీఆర్ ఎడ్యుకేషన్ ఇట్ వాజ్ అ సోషల్ ల్యాడర్ అనమాట. సో అది అందరికీ ఈక్వల్గా చేరాలని చెప్పి, ఆ తర్వాత అందరికీ డిసేబుల్ ఫ్రెండ్లీ ఉండాలండి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియా కొంచెం దాంట్లో వర్క్ చేయాలి, చాలా చేస్తున్నారు రైల్వేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ, బట్ వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండ్ ఐ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ టూ ఏరియాస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హనిత గారు, ఆల్ ది బెస్ట్ అండి మీకు వచ్చే సర్వీస్కి, మంచిగా సర్వ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది సివిల్స్ టాపర్ హనిత వేములపాటితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.